బుల్చిలో బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. వివేకానంద కేసులో విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి కోటిలోని సిబిఐ ఆఫీసుకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని సిబిఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. దీనిపై సీరియస్ అయిన సిబిఐ అధికారులు అతన్ని మార్గమధ్యంలో పట్టుకోవటానికి వాహనాల్లో బయలుదేరారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా వాహనాల్లో అనుసరించారు. అయితే దారిలో మీడియా వాహనాలను అడ్డుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు వాటిని ధ్వంసం చేశారు. సిబ్బందిని కొట్టారు. కెమెరామెన్లను కొట్టి వారి చేతుల్లోని కెమెరాలను లాక్కొని పగలగొట్టారు. ఈ దాడుల్లో ఇద్దరు మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మరోవైపు అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన తల్లిని పులివెందుల నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్స్ వెంట హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యాడు అవినాష్ రెడ్డి. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద వాహనం దిగి వెళ్లి అంబులెన్స్ లో తల్లిని చూశాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. హత్య కేసు చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కీలక దశకు అయితే చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే పలుసార్లు అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ అయితే ఎంక్వైరీ అయితే చేసింది. అయితే యాక్చువల్లీ మొన్న 16వ తారీఖు అయితే మరోసారి విచారణకు అయితే రావాలంటూ కూడా 160 CRPC కింద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ముందస్తుగానే ఒక పార్టీ సంబంధించి గడప గడప ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాలు ఉన్నాయంటూ కూడా ఒక సిబిఐకి కోరడంతో సానుకూలంగా స్పందించిన సిబిఐ కూడా 4 రోజులు గడువు అయితే ఇచ్చింది. యాక్చువల్లీ 19వ తారీఖు అయితే అంటే ఈ రోజు అయితే హాజరవ్వాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే మొన్న ఒకసారి విసులుబాటు ఇచ్చారు హాజరవ్వనందుకు. అయితే ఈ రోజు యాక్చువల్లీ అవ్వాల్సింది, ఈ రోజు కూడా ఒక గైర్హాజరయ్యారు. అయితే ఇప్పటికే 5 మంది ఒక సిబిఐ ఈ రోజు అయితే ఎంక్వైరీ చేయడానికి సిద్ధం ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక 10 నిమిషాల ముందులోనే తల్లికి అనారోగ్యం అనే చెప్పడంతో ఒక సిబిఐ అధికారులు కూడా ఒక ఆచరణకు లోనయ్యారు. ఒకసారి విసులుబాటు, రెండోసారి కూడా ఈ విధంగా అవినాష్ ప్రవర్తించిన దానిపై అటు సిబిఐ అధికారులు అయితే సీరియస్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే కాన్వాయ్ ఏదైతే ఉందో దీన్ని వెంబడించే ప్రయత్నం కూడా వీళ్ళైతే చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా సంస్థలు కూడా అయితే ఒక పులివెందుల వెళ్తున్న ఒక అవినాష్ రెడ్డి కాన్వాయ్ అయితే వెంబడించే నేపథ్యంలో అయితే అనుచరులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ముఖమడి ఒక దాడులకి అయితే తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే కారు అద్దాలు అయితే ధ్వంసం అయ్యాయి. తర్వాత చూస్తున్నట్లయితే కెమెరాస్ కూడా లాక్కున్న యొక్క దీనికైతే పాల్పడ్డారు. అయితే ఇవన్నీ కూడా మీడియా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా గవర్నర్ తమిళిసై అయితే కలిసి జరిగిన ఘటన గురించి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే గవర్నర్ తమిళిసై అయితే ఆదేశించడం జరిగింది. అయితే మొత్తంగా మీడియా మీద ఈ విధంగా దాడులు తెగబడడం అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి పై దాడులకి తెగబడినట్టే అని కూడా వ్యాఖ్యానించారు తమిళిసై. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మనం చూసుకున్నట్లు ఈ రోజు విచారణకు అయితే సిబిఐ ముందైతే హాజరవ్వాల్సిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక గైర్హాజరైన నేపథ్యంలో తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు వెళ్ళాలంటూ కూడా సిబిఐకి కలగండి చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి
మనం ఒకటి చూడాలి. అయితే ఒకసారి వెసులుబాటు ఇచ్చారు, రెండోసారి కూడా ఇవ్వాలా లేదా అనేది కూడా సందిగ్ధులు పడి, ఎందుకంటే ఒకవైపు ఇది తల్లికి సంబంధించి ఆరోగ్య సమస్య అని చెప్పేసి వీటి ఒకవైపు ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రెండోసారి కూడా గైరాజరు అయిన నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే ఒక తెలంగాణ సిబిఐ ఎవరైతే వీళ్ళందరూ కూడా తెలంగాణ సిబిఐ ఢిల్లీ హెడ్ క్వార్టర్ కి తగిన ఈ యొక్క సమాచారం అయితే చేరవేశారు. అక్కడ నుంచి ఆర్డర్స్ అయితే కొన్ని వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే మీరు అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ ఆర్డర్స్ కూడా పైన ఉండవచ్చు. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే ఎటువైపు చూస్తున్నా కూడా ఈ రోజు సాయంత్రం రేపటి కల్లా అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, మరోసారి 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి 30 రోజులు విచారణ రావాలని కోరుతారా, లేదంటే అరెస్ట్ చేస్తారా అని కూడా చూడాలి. అయితే ఇప్పటికే పులివెందుల నుండి అయితే ఇప్పటికే హైదరాబాద్ అయితే ఒక మెరుగైన చికిత్స కోసం తల్లి శ్రీలక్ష్మి అయితే హాస్పిటల్కి తరలించేందుకు హైదరాబాద్ అయితే తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే చూడాలి దీనికి సంబంధించి సిబిఐ ఆఫీసర్లో ఏ విధంగా అవినాష్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు అంటూ కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. శిరీష, రైట్, గాయపడ్డ మీడియా ప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంది ప్రవీణ్? రైట్, థ్యాంక్ యూ శిరీష. అయితే ఇప్పటికైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీడియా మీద అయితే దాడులు తెగబడ్డారు. ఆ యొక్క దాడులకు సంబంధించి కూడా దానికి కేసులు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. అయితే వాళ్ళని వారి యొక్క గాయాల పాలు వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే దాని గురించి కూడా ఇంకా పూర్తి స్పష్టత అయితే రావాలి. ఎవరికి ఎటువంటి గాయాలు అయ్యాయి ఏంటి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క జరిగిన ఘటనను మాత్రం ఎవరు కూడా ఉపేక్షించట్లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక కీలకమైన భాగం మీడియా సంస్థ. అయితే మీడియాకి కూడా ఇటువంటి రక్షణ లేకుండా ఈ విధంగా తెగబడడం అనేది కూడా ఎవరు ఉపయోగించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే తమిళ అయితే యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం అయితే కోరడం జరిగింది. అయితే ప్రభుత్వాలు కూడా ఎటువైపు ఎట్లా స్పందిస్తాయని కూడా చూడాలి శిరీష. థ్యాంక్ యూ ప్రవీణ్.